ప్రభు పేరట మీ అందరికీ షలోం. మిమ్మల్ని దీవించడానికి మీ గృహానికి వచ్చినప్పుడు మీరు కొట్టుకు చస్తూ ఉంటే, ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ కేకలేసుకుంటూ భక్షించుకుంటూ దేవునికి కనిపిస్తే, ప్రశాంతంగా సమాధానంగా ఉండడానికి మీకే తీరిక లేదు. మీలాంటి వారికి బిడ్డల్ని ఇస్తే వాళ్ళని మీరు పెంచవలసిన విధంగా పెంచరేమో అని దేవుడు వెళ్ళిపోతాడేమో జాగ్రత్త. ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి 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 విసిగిపోయావు. అదే సమయంలో నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఒక మంచి ఉద్యోగాన్ని నీకు ఇవ్వాలని చెప్పి దేవుడు ఆశించి నీ గదికొస్తే ఉద్యోగం రాలేదని చెప్పి నీ ఫ్రెండ్స్తో పాటు కలిసి నువ్వు తాగుతూ కనిపిస్తే, ఉద్యోగం రాలేదని చెప్పి నిరుత్సాహంతోనో ఉద్యోగం రాలేదనే డిప్రెషన్తోనో పనికి మాలిన దృశ్యాలు చూస్తూ, పనికి మాలిన బూతు సినిమాలు చూస్తూ, నీ ఫ్రెండ్స్తో కలిసి నువ్వు పనికి మాలిన వాటిని చేస్తూ దేవునికి కనిపిస్తే, దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నటువంటి శ్రేష్టమైన దాన్ని నీకు ఇవ్వకుండా వెళ్ళిపోతాడేమో. అది గర్భఫలమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, వ్యాపారంలో లాభమే కావచ్చు, నువ్వు ఎంతో కాలంగా చేస్తున్న ప్రయత్నానికి ప్రతిఫలమే కావచ్చు. దేవుడు నీకు ఇవ్వాలని నీ ఇంటిని, నీ గదిని, నీ హాస్టల్ని, నీ ఉంటున్న చోటుని దేవుడు దర్శించినప్పుడు, ఈ సంవత్సరంలో ఆయన ఎప్పుడు దర్శిస్తాడో తెలియదు, మార్చిలో దర్శిస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. నువ్వు రెడీగా ఉంటే ఎంత బాగుంటుంది, నువ్వు సిద్ధంగా ఉంటే ఎంత బాగుంటుంది. ఆ ఇంట్లో ఆ తండ్రి చనిపోయాడు, పాప చిన్నప్పుడే. ఒక సందర్భంలో ఆ పాప మమ్మీని అడిగింది, మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళారమ్మా, ఏమైపోయారు? ఆ తల్లి అంటుంది, డాడీ వెళ్ళిపోయారమ్మా. ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే దేవుడు దూతలను పంపించి డాడీని తీసుకురమ్మన్నారు. వాళ్ళు వచ్చి డాడీని తీసుకెళ్ళారు, వాళ్ళతో పాటు డాడీ వెళ్ళారు అని అంటూ ఆ తల్లి ఏమని తెలుసా, అమ్మా ఆ దూతల్ని దేవుడు మరలా పంపిస్తాడు, మరలా పంపించినప్పుడు మనం కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు ఆ పాప అంటుంది, మమ్మీ అయితే ఆ దూతలు ఎప్పుడు వస్తారు? ఆ తల్లి సమాధానం, ఎప్పుడు వస్తారో తెలియదమ్మా, కానీ ఖచ్చితంగా ఆ దూతలు వస్తారు. అప్పుడు ఆ పాప అంటుంది, వారు ఎప్పుడు వస్తారో తెలియదు కనుక మనం ఇప్పుడే ప్యాకింగ్ చేసి పెట్టుకుంటే రెడీగా ఉంటే బాగుంటుందేమో, ఇప్పుడే మనం అన్నీ సర్ది పెట్టుకుంటే బాగుంటుందేమో, మమ్మీ అన్నీ ప్యాకింగ్ చేసి పెట్టుకుంటే బాగుంటుందేమో, మమ్మీ రెడీగా ఉంటే బాగుంటుందేమో. ఏసయ్య నిన్ను దీవించడానికి ఎప్పుడు వస్తాడో తెలీదు, నువ్వు రెడీగా ఉంటే బాగుంటుందేమో, నువ్వు సిద్ధంగా ఉంటే బాగుంటుందేమో, నువ్వు పరిశుద్ధంగా ఉంటే బాగుంటుందేమో. ఆయన ఎప్పుడు వచ్చి నిన్ను దీవిస్తాడో, దీవెనలతో ముంచెత్తుతాడో నీకు తెలియదు కనుక సిద్ధంగా ఉంటే ఎంత బాగుంటుంది. మొదటిగా నీ ఇంటిలో పరిశుద్ధతను నువ్వు కలిగి ఉండు. నా దేవుడు త్వరలో రాబోతున్నాడు, నీ పాలెమును దర్శించబోతున్నాడు, నిన్ను గమనించబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు? నిన్ను ఆశీర్వదించడానికి, నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు చేయటానికి. బీ హోలీ అట్ యువర్ హౌస్. నీ ఇంటిలో తండ్రిగా, తల్లిగా, భర్తగా, భార్యగా, తమ్ముడు, చెల్లి, యవ్వన ప్రాయంలో పవిత్రంగా, పరిశుద్ధంగా ఇంటిలో జీవించే ప్రయత్నం చేయి. ప్రభువా, నా ఇంటిలో, నా ఉద్యోగంలో నేను పవిత్రముగా, పరిశుద్ధముగా ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు, స్నేహితుల మధ్య ఉన్నప్పుడు పరిశుద్ధంగా జీవించాలి. అందుకే నన్ను పిలిచావు. అలా జీవిస్తే నన్ను బహుగా దీవిస్తానన్నావు, ఆశ్చర్య కార్యములు జరిగిస్తానన్నావు. నాయనా, నీ ఆశ్చర్య కార్యములు నా జీవితంలో జరగాలి, మా జీవితాల్లో జరగాలి, మా కుటుంబాల్లో జరగాలి. అందుకు తగినటువంటి ఆత్మీయతను మాకు అనుగ్రహించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.